పురస్కరించుకుంటూ ఈ రోజున రాజమహేంద్రవరంలో పార్లమెంట్ ఆఫీస్ లో ఇవాల ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మనకి రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తీవ్రత ఏ రకంగా ఉందో అంతకంటే ఎక్కువ తీవ్రత ఈ కరోనా వైరస్ కోవిడ్ 19 SARS CoV V2 కి ఆ రకమైన తీవ్రత ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఈ స్థితిలో ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం వారు సలహాలు సూచనలు కన్స్ట్రక్టివ్ గా ఇస్తే మనం ప్రజలకు ఏ రకంగా సేవలు అందించాలి ప్రజలకు ఏ రకమైన ధైర్యం కల్పించాలి మనం అంతా కూడా అధికార పక్షం ప్రతిపక్షం అండగా ఉన్నామనే ఒక భావన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి కింద ఆ హోదాలో ఉంటూ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉంటూ ఆయన ఏ రకంగా ప్రెస్ మీట్లు ఏ రకంగా పెడుతున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం వారు ఏ రకంగా అయితే అక్కడ ఉంటూ ఏ రకమైన సందేశం రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు కనీస పక్షాన ఏ ఒక్క ప్రాంతానికైనా ఆంధ్రప్రదేశ్ లో మీరు వెళ్ళారని ఇవాల్ మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఏ రకమైన భరోసా కల్పించారు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అని ఇవాల్ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా 2250 రూపాయలు పెన్షన్ ఇస్తూ అదే విధంగా ఈ ఒక కోవిడ్ 19 కి ఒక 1000 రూపాయలు వారు ఇస్తూ రేషన్ ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ముందురు మేము ఉన్నాము అని చెప్పేసి భరోసా కల్పిస్తుంటే మీరు హైదరాబాద్ లో కూర్చొని ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా మీరు నిన్న చేసిన ప్రకటన మీరు రాష్ట్రాన్నేమో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఊబిలో కూర్చేసి అదే విధంగా 150,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఒక్క పరిస్థితుల్లో ఆంధ్రరాష్ట్రానికి సుమారుగా ఈ ఒక్క లాక్ డౌన్ కారణంగా 13,000 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం రాలేదు దీన్ని ఏ రకంగా ఆంధ్రరాష్ట్రమే మనందరికీ కూడా తెలుసు ఏ రకమైన పరిస్థితుల్లో ఉందో దీన్ని ఒక పక్కన ఎదుర్కొంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తున్నాం కేంద్రం కూడా కోవిడ్ 19 ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయాలని అందరం కూడా మనందరం ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్నారు సో ప్రధానమంత్రి గారు ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలని మేము అందరం కూడా భావిస్తున్నాం ఇలాంటి తరుణంలో మీరు ఒక రెచ్చగొట్టే విధంగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు మీరు ఇళ్ళల్లో దీక్ష చేస్తున్నారు ఇళ్ళల్లో దీక్ష చేస్తూ కూడా నిజంగా ఒక ఫోటో పబ్లిసిటీకి ఇంట్లో చాలా మంది నాయకులను చూసాం మాస్కులు పెట్టుకుని దీక్ష చేస్తున్నారు అంటే ఏ రకమైన మీరు మెసేజ్ ఇస్తున్నారు అంటే మీరు ఇంట్లో ఉంటూ కూడా మాస్కులు పెట్టుకుని మీరు దీక్ష చేస్తున్నారు అని అంటే దానికి ఏ రకమైన మీ నాయకులందరూ కూడా ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే ఫోటో పబ్లిసిటీ తప్పితే ఇంకొకటి కాదని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కూడా అర్థమవుతుందని ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతే కాకుండా మీరు 5000 రూపాయలు మీరు ఆ ప్రజలందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకమైన దీక్ష చేయిస్తున్నారు దొంగ దీక్ష చేయిస్తున్నారు మేము ఇవాళ మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాము మీరు హెరిటేజ్ పాలు ఉన్నాయి ఏ రకంగా మీరు రేట్లు పెంచారు అంటే మీరు ఈ ఒక్క పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి మీరు ఏ రకంగా మీరు రేట్లు పెంచారని ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాం మీకే గనక చిత్తశుద్ధి మీకే గనక నైతికత మీకే గనక ఒక మానవత హృదయం ఉంటే మీరు ఇంకా హెరిటేజ్ పాలల్లో మీకున్న కంపెనీల్లో ఇంకా రేట్లు తగ్గించి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదర్శంగా 3 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే మీరు ఆదర్శంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉండి మీరు ఒక రకంగా హాఫ్ రేట్లకు గనక ఇస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని అందరినీ కూడా సత్కరిస్తారు నేను ఒకటే ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను
మీ పార్టీ దగ్గర నుంచి ఏ రకమైన మీరు కరోనా వైరస్ కి ఏ రకమైన మీరు డొనేషన్ ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఇవాల అడుగుతున్నాం మీ నాయకులందరూ కూడా ఏ రకంగా యదేచ్ఛగా దోచేసి ఉన్నారో కనీస పక్షాన మీకున్న ఎమ్మెల్యేలు మీకున్న పార్టీ సీనియర్ నాయకులు ఏ రకంగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ముందు వచ్చి మీరు సహాయం చేశారని ఇవాల మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏ రకంగా సహాయాలు మీరు ఏమి చేయరు గాని మీరు ఏదో రకంగా ప్రభుత్వం పైన బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదని రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా తేటతెల్లం అయిందని ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా అయితే లోకేష్ గారు ఉన్నారో చిన్ననాయుడు ఆయన ఏ రకంగా అయితే ఉన్నాడో ఆయన సైకిల్ తొక్కుంటూ వాళ్ళ చిట్టినాయుడితో పాటు ఏ రకంగా విహారయాత్రల టైప్లో ఏ రకంగా సైకిల్ తొక్కున్నారు అంటే 144 సెక్షన్ ఉన్నప్పుడు అది మీకు వర్తించదని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీరు ఏ రకమైన ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అంటే మీరు ఒక ఆహ్లాదంగా సైకిల్ తొక్కుకోవడానికి మీకు 144 సెక్షన్ వర్తించదా మీరు సాయంత్రం పూట ఏ రకంగా మీరు సైకిల్ తొక్కుతున్నారు మీరు రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారు మీరు ఉండి పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కనీస పక్షాన ఈ రాష్ట్రంలో ఉండి మీరు ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి మీరు పక్క రాష్ట్రంలో కూర్చొని మీరు ఈ రకమైన శోధ్యం చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఇందాక నేను ఇక్కడికి వస్తున్నప్పుడు మా పిఏ చెప్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అటండి అని చెప్పేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిన్నే తెలిసి ఉంటే నిన్న మేము చాలా మంది బ్రాహ్మణ సోదరులందరికీ అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా అందించడం జరిగింది నిజంగా వారందరితో కూడా ఒక వేదపట్నం చేయించి మీకు మీకు ఏదో ఒక రకంగా ఒక బుద్ధి రావాలి అని చెప్పేసి ఈ ఒక బర్త్డే సందర్భంగా ఈ ఒక బర్త్డే దగ్గర నుంచి అయినా కూడా మీకు బుద్ధి రావాలని చెప్పేసి నిజంగా నేను ఒక వారితో ఒక మంత్రపుష్పం లాంటివి చెప్పించి నిన్న మేము చేయించి ఉండేవాళ్ళం మీకు ఈ బర్త్డే నుంచి అయినా సరే మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మీరు ఉపయోగపడాలనేది ఒక సంకల్పం చేసుకోండి ఈ యొక్క నీచ రాజకీయాలు మానుకోండి పూర్తిగా ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంలో మీరు రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడగలరు మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించి ఏ రకంగా రాష్ట్రాలకి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఉపయోగగలరో దాని మీద మీరు దృష్టి పెట్టండి అంతేగాని మీరు ప్రభుత్వం పైన బురదజల్లే కార్యక్రమాలు ఇక నుంచి అయినా మానుకోమని మీకు హితవు పలుకుతున్నాం అంతేకాకుండా మీరు దీక్ష చేశారు ఒక రోజు దీక్ష చేశారు అంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని మీకు క్లియర్ కట్గా తెలుసు ఈ యొక్క సందర్భంలో మీరు ప్రజలందరినీ కూడా ఏ రకంగా ధైర్యం కల్పించాల్సింది పోయి ఈ రకమైన మాటలు చెప్పడం ఈ రకమైన దొంగ దీక్షలు చేయడం రాష్ట్ర ప్రజలు మీకు ఆల్రెడీ 23 సీట్లు ఇచ్చున్నారు మీరు ఇక నుంచి అయినా కూడా రేపన్న రోజున ఒక ప్రతిపక్ష హోదానైనా నిలబెట్టుకోవాలని అంటే మీరు మంచి కార్యక్రమాలు చేయాలి ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ మీకు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి దేవుడు మంచి బుద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న తెలిసి ఉంటే నిజంగా బ్రాహ్మలు అందరితో కూడా మీకు బుద్ధి రావాలని చెప్పేసి కూడా నిన్న మరి వారితో కూడా చెప్పించి ఉండేవాళ్ళం అదేవిధంగా నిన్న మేము పుష్కర్ ఘాట్లో కూడా ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేపట్టాము మీరు కూడా ముందుకు వచ్చి ఒక ప్రతిపక్షం కింద మీరు కూడా ముందుకు వచ్చి ఎవరైతే నిరాశలై ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు చేయూతనిస్తే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు కూడా వారు క్లియర్ కట్గా మనం ఒక పక్కన ఎకానమీని నడుపుకుంటూ ఇంకో పక్కన ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ ముందుకు వెళ్తాము అని వారు ఏ రకంగా అయితే సూచన చేశారో అదే రకంగా వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కూడా నిర్ణయం ఆ రకంగా తీసుకున్నారు మనం మండలాల వారీగా సూచన చేశాము ప్రధానమంత్రి గారు కేబినెట్ వారు జిల్లాల వారీగా రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ కిందన విభజించడం కూడా జరిగింది ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాము మా యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఏ రకంగా ఉందనంటే ఖచ్చితంగా ఇప్పుడు గ్రీన్ జోన్ అంటే 28 రోజుల పాటు ఏ ఒక్క పాజిటివ్ కేసు ఆ జిల్లాలో లేకపోతే ఆ మండలాల్లో లేకపోతే అది పూర్తిగా గ్రీన్ జోన్ కిందన మనం డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన దాంట్లో మనం ఒక రోస్టర్ సిస్టంలో ఏదైతే ఇండస్ట్రీలు ఉంటాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా రన్ చేయించుకుంటూ ఒక 30% ఆఫ్ ద
ఎంప్లాయీస్ని రోస్టర్ సిస్టమ్ అంటే ఇవాళ సోమవారం మంగళవారం ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తే మిగతా మూడు రోజులు కూడా నాలుగు రోజులు కూడా సెలవు ఇచ్చే విధంగా రోస్టర్ సిస్టంలో 30% ఎంప్లాయీస్ని మనం ఎంటర్టైన్ చేసి ఒక పక్కన ఎకానమీని కూడా నడుపుకుంటూ ఇంకో పక్కన మనం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.